చూడండి ఎంత క్రిస్పీగా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మరికొత్త స్నాక్స్ తో మీ ముందుకు వచ్చేసానండి ఈ రోజు కార్న్ చీజ్ బాల్స్ తయారు చేసుకుందాము ఎలానో చూద్దాము ఒక బౌల్ తీసుకున్నాను బౌల్ లో ఇది బాయిల్డ్ పొటాటో అండి స్మాష్ చేశాను ఒక కప్ తీసుకున్నాను 2 కప్స్ బాయిల్ చేసిన స్వీట్ కార్న్ తీసుకున్నానండి ఒక కప్పు ఇలా ఉంచాను ఇంకొక కప్ ఏమో మిక్సీ చేసుకున్నానండి మిక్సీ చేసినప్పుడు కూడా మరి మెత్తగా చేసుకోకూడదండి ఇలా చేసుకోవాలి మిక్సీ అనేది నెక్స్ట్ ఒక ఆనియన్ తీసుకున్నానండి మీడియం సైజ్ ఆనియన్ పచ్చిమిర్చి ఒక రెండు తీసుకున్నాను హాఫ్ టీ స్పూన్ కారం తీసుకున్నానండి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర అలానే హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్ట్ అనే రుచికి సరిపడా సాల్ట్ తీసుకున్నానండి ఇది మిక్స్ చేసుకుందాం మీరు కావాలంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు దీంతో పాటు ఒక కప్పు బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నానండి ఇది బయట మీకు దొరుకుతుంది దొరకకపోయినట్లయితే కనుక మీరు ఏం చేస్తారంటే బ్రెడ్ తీసుకొచ్చి మీరు మిక్సీ చేసుకున్నా సరే ఇలా అవుతుందండి ఒక కప్పు తీసుకున్నాను అలానే స్వీట్ కార్న్ కూడా వేస్తున్నానండి కప్పు చీజ్ కూడా వేసుకుంటామండి 2 క్యూబ్ చీజ్ని గ్రేట్ చేసుకున్నానండి అలానే ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేద్దామండి బాగా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నానండి ఇది ఇంకా పిండి స్టిక్కీగా ఉంది అంటే కనుక ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి వేసి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు చేతి మీద కొంచెం ఆయిల్ వేసుకుని రెండు చేతులకి అప్లై చేసుకుని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుని పక్కన పెట్టుకుందామండి ఇలా వీడియోలో చూపించినట్టు ఈ సైజులో మీరు బాల్స్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పిండి అంతా కూడా మొత్తం బాల్స్ చేసుకున్నానండి ఇలా ఇప్పుడు ఒక బౌల్లో 2 స్పూన్స్ మైదా తీసుకున్నానండి ఇందులో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేద్దాము అలాగే కొంచెం వాటర్ వేద్దాము లిక్విడ్ లాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఇలా మిక్స్ చేసుకుని లిక్విడ్లా తీసుకున్నానండి ఇది కూడా మనం పక్కన పెట్టుకుందాం అలానే ఒక కప్పు బ్రెడ్ క్రమ్స్ కూడా తీసుకున్నానండి ఆల్రెడీ మీకు బ్రెడ్ క్రమ్స్ దొరుకుతాయి లేదు అంటే కనుక మీరు బ్రెడ్ తెచ్చి మిక్సీ చేసుకున్నా సరిపోతుంది రౌండ్ బాల్స్ అలానే మైదా లిక్విడ్ అలానే బ్రెడ్ క్రమ్స్ ఇప్పుడు చూద్దాము ఒక బౌల్ తీసుకున్నానండి ఈ లిక్విడ్లో వేయాలి ఇలా అన్నింటికి కూడా ఇలా కోటింగ్ ఇచ్చి ఒక బౌల్లో వేసుకోవాలి క్రంచీ క్రంచీగా ఉంటాయండి అలానే వీటన్ని బౌల్స్ని కూడా చేసుకుందామండి బాల్స్ కింద చేసుకున్నామండి వీటిని ఏం చేయాలంటే 15 minutes డీప్ ఫ్రిజ్లో పెట్టాలండి 15 minutes రిఫ్రిజిరేటర్లో అయిందండి గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసాను ఆయిల్ మాత్రం ఖచ్చితంగా హీట్ అవ్వాలండి లేదంటే కనుక ఈ బాల్స్ అనేవి చీదేస్తాయి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఒక్కొక్కటిగా చీజ్ బాల్స్ అనేవి ఆయిల్లో వేద్దామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి చూడండి ఎలా ఫ్రై అవుతున్నాయి లైట్గా ఇలా ఉడికితే సరిపోతుందండి లైట్గా కలర్ వస్తే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసి అన్నీ ఫ్రై చేసాం కాబట్టి ఓకేనా ఇలా లైట్గా అయితే సరిపోతుంది తీసేసుకుందాం చూడండి ఎంత క్రిస్పీగా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకుని ఇలా వేసుకున్నట్లయితే కనుక ఆయిల్ అంతా కూడా పీలుస్తుంది పూర్తిగా బ్రౌన్ కలర్ అయితే రావాల్సిన అవసరం లేదండి కొంచెం వేగితే సరిపోతుంది చూడండి క్రిస్పీగా చీజ్ బాల్స్ అనేవి రెడీ అయిపోయినాయి మరి ఇలాంటి స్నాక్స్ మీ పిల్లలకు పెడితే కనుక చాలా ఇష్టంగా తింటారండి మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకోవచ్చు బయట ఎక్కువ కాస్ట్ పెట్టి కూడా కొనాల్సిన అవసరం లేదు చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్